हे माताजी, आषाढ़ मासंलो यदाविधिगा जरिगे बोनाल उत्सवालु जमनिकाली पोचम्म देवालयंलो करोना कोविड संदर्भंगा देवालयंलो बोनाल समर्पिंचडानिकि वील लेकुंडा उंदी। ई बोनाल अनेदि एवरि इंट्लालो वाळ्ळे समर्पिंचुकोनि वारि इंट्लालोने पूज चेसुकोवाली। ఈ పోచమ్మ దేవాలయము 19వ తేదీ 20వ తేదీ టోటల్ గా మూసివేసి ఉంటుంది, దర్శనాలు కూడా ఉండై కాబట్టి భక్తులు ఇట్టి అసౌక్యారని మన్నించి దేవాలయ కమిటీకి సహకరించగలరని మనవి చేస్తున్నాం। యదావిధిగా మీరు ఏందంటే బోనాలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో దేవాలయంలోకు అనుమతి ఉండదు। దేవాలయం కూడా ఈ ఆదివారం సోమవారం మూసివేయబడి ఉంటది। ఏదైతే సికినవాల్ ఉన్న మాంకాలి దేవాలయంలో ఏ విధంగానైతే దేవాలయము పూర్తిగా మూసివేసి భక్తులు ఎవరిళ్ళల్లో వాళ్ళు పూజలు చేసుకునారో అదే విధంగా మన ముషిరాబాద్ ప్రాంతంలో ఈ జమ్నికాని పోచమ్మ దేవాలయం కూడా ఈ రెండు రోజులు దేవాలయం మూసి ఉంటుందని మీకు విజ్ఞప్తి। పోచమ్మ తల్లికి జై। ఈ సంవత్సరము బోనాల పండుగ సందర్భముగా ఈ కరోనా మహమ్మారి వ్యాధి వల్ల ఈ సంవత్సరం బోనాలు గాని భక్తులు దర్శనార్థం గాని ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకోవాలని మనవి చేస్తున్నాం దేవాలయ కమిటీ తరపున। ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ పండుగ గుడిలోపనే అమ్మవారి పూజ జరుగుతుంది, అమ్మవారికి కావాల్సిన కార్యక్రమాలన్నీ గుడిలోనే జరుగుతుంది। భక్తులకు విన్నపం చేయడం ఏంటంటే ఈసారి మీ ఇళ్ళల్లోనే మీరు జాగ్రత్తగా మీ కరోనాను గురించి మీరు జాగ్రత్తగా మీ ఇళ్ళల్లో ఉండి పండుగ చేసుకోవాలని మా యొక్క దేవాలయ కమిటీ నుంచి మనవి చేసుకుంటున్నాము। ఒకవేళ మీరు బోనాలు రాదలుచుకుంటే ఈ శుక్రవారం వరకు మీరు బోనాలు చేసుకోవచ్చు, ఇవాళ నుండి శుక్రవారం వరకు మీరు బోనాలు చేసుకోవచ్చు అని మా దేవాలయ కమిటీ నుంచి కోరుతున్నాను। పూత రోజులు పలారం బండ్లన్నీ అన్నీ నిషేధించడం అయినది కాబట్టి ఇవి అని పూర్తిగా బంద్ చేయడం అయినది। మనం ప్రభుత్వం సూచనల ప్రకారం మనము దేవాలయంలో పూజలు జరుపుకుంటున్నాం మనం ఈ సంవత్సరం సోమవారం ఆదివారం। ఆలయం మొత్తము ఈ సంవత్సరము ఈ పండుగకు రెండు రోజులు మూసేయబడుతున్నది కాబట్టి దయచేసి మీ అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం। జై మాతాది। ముషిరాబాద్లో అతి ప్రాచీనమైన ప్రముఖమైన శ్రీ పోచమ్మ దేవాలయం ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ సందర్భంగా యథావిధిగా పూజా కార్యక్రమాలు మరియు బోనాల పండుగకు సంబంధించిన అన్ని ముఖ్య కార్యక్రమాలు దేవాలయం ప్రాంగణంలో జరుగును। కాకపోతే భక్తులు ఎవరికి దర్శన ప్రవేశం కూడా లేదు। బోనాలు మరియు ఈ పూతరాజులకు సంబంధించి అన్నీ కూడా ప్రభుత్వ పరంగా వచ్చిన ఆదేశాలనుగుణంగా నిషేధించడం అయినది। భక్తులు ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి బోనాల పండుగ బోనాలని వాళ్ళ ఇంట్లోనే మంచి భక్తి శ్రద్ధలతో జరుపుకొని అమ్మవారి ఆశీర్వాదం అక్కడి నుంచే పొందుతూ మిగతా రోజులలో అనగా ఇవాళటి నుండి ఈ శుక్రవారం లోపు బోనాలు వాళ్ళు తీసుకొని రావాల్సిందిగా వారు అమ్మవారి ఆశీర్వాదం పొందగలరని మా యొక్క విన్నపము। వారు దేవాలయ కమిటీ వారు విన్నవించినట్టుగా ఎవరికి కూడా ఆదివారం సోమవారం అనగా 19-20 తారీఖులలో ప్రవేశం ఉండదు। భక్తులు ఈ అసౌకర్యాన్ని అసౌకర్యాన్ని కొంచెం మన్నించి అమ్మవారి ఆశీర్వాదం పొందగలరని మా యొక్క ముఖ్యమంత్రి। జై మాతాకి జై। ఈ సంవత్సరం లోపల 19వ తారీఖున ఉదయమున 5 గంటల కిందంటే పంతుల ద్వారా మళ్ళీ కుమారోల ద్వారా బోనం ఎక్కడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా ప్రతి భక్తుడు కూడా ఏంటంటే అమలు చేయాలని మా యొక్క మనవి। దయచేసి కరోనా సందర్భం లోపల దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుళ్ళకు ఎవరు కూడా ప్రజలతోని 65 ఏళ్ళు చిన్నపిల్లలతో గుళ్ళలో కూడా ఎవరు ప్రవేశం చేయకూడదు కాబట్టి దయచేసి మీరందరూ ఏమైనా జాగ్రత్త ఉండగలరని అదేవిధంగా మాదిరిగా మళ్ళీ ఏడాదికి ఇట్లా మంచిగా అందరం మంచిగా ఉంటే మనం అందరం ఇంతకంటే ఎక్కువగా చాలా పెద్ద ప్రోగ్రామ్ కార్యక్రమం చేయగలమని మా యొక్క మనవి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కరోనా విషయం లోపల అశ్రద్ధ చూపకుండా జాగ్రత్త ఉండగలరని మన ఒక చుట్టూ గ్రామ ఇంకోటి ప్రత్యేకంగా ఏంటంటే పోతరాజులకు
పోతరాజులు మళ్ళీ పలారం బండవారు కూడా అనుమతి లేదు కాబట్టి దయచేసి ఎవరు నారాజు కాకూడదు. దయచేసి ఏదో ప్రకారం ఏంటంటే 20 తారీఖున ఉదయం 9 గంటలకు రంగం ప్రవేశం ఉండదు కాబట్టి భక్తులకు అనుమతి ఉండదు కాబట్టి మీరందరూ ఏదంటే ఎవరు కూడా బాధపడకూడదు కాబట్టి ఎవరు కూడా ఏదంటే టీవీ ఏంటి ఏంటి దేవుళ్ళ టీవీ వల్ల మీరు ఇళ్ళల్లో కూర్చొని లైవ్ ప్రోగ్రామ్ చూడగలరని మా యొక్క మనవి. ఇటు దేవాలయ కమిటీ నూతన చైర్మన్ బోన్బోన్ జనార్దన్ గారు వలన ఈ యొక్క కార్యక్రమం జరగబడును. బోలపోచమ్మ మాతకి ఈరోజు జమ్ని కాలనీ పోచమ్మ దేవాలయం ఆవరణలో దేవాలయ కమిటీ యొక్క సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు ఈ ఉత్సవాల గురించి కొన్ని నిర్ణయాలు చేయడం జరిగినది. అట్టి నిర్ణయాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో కాక మరి కేంద్ర ప్రభుత్వం కూడా విధిస్తున్నటువంటి లాక్డౌన్ అమలు పరుస్తూ మరి ఉత్సవాలను కూడా ప్రభుత్వ ఆదేశానుసారంగా కొనసాగిస్తూ మరి ఈ సంవత్సరము దేవాలయ ఉత్సవాలు కేవలం కమిటీ మరియు పంతుల ద్వారానే నిర్వహించడం జరుగుతుందని చెప్పి నిర్ణయం చేశారు. మరి అటు అనుగుణంగా ఈ ఒక ప్రాంతంలో ముఖ్యంగా విజయ విభజన సంఘం, గంగపుత్ర సంఘం, మరి కుమ్మర సంఘం, మరి చుట్టుముట్టు ప్రాంతాల నుంచి అధికంగా వచ్చేటువంటి భక్తులు వారందరికీ కూడా మనవిచ్చడం ఏమనగా ఈ సంవత్సరం బోనాలకు ఎవరికి కూడా దేవాలయ ప్రాంగణంలో అనుమతి లేదు కాబట్టి వారు వారి యొక్క బోనాలను వారి ఇంట్లోనే అమ్మవారికి సమర్పించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని, మరి అదేవిధంగా ఎవరైనా అమ్మవారికి బోనాలు సమర్పించాలి అని అనుకుంటే వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆదివారంకి ముందు అంటే శనివారం లోపల ఏ రోజైనా సరే బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించగలరు. అటు సౌకర్యాన్ని దేవాలయ కమిటీ వారు కల్పించారు. కానీ ఉత్సవం రోజు అంటే ఆదివారం 19 జూలై 2020 రోజున బోనాలకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. మరి అదేవిధంగా దర్శన కోసం కూడా వచ్చే ప్రజలకు కూడా ఇక్కడ అనుమతి లేదు. కాబట్టి ఈ అసౌకర్యాన్ని భక్తులందరూ కూడా గమనించి వారు కమిటీ వారికి సహకరించాలని చెప్పి మనవి చేస్తూ మరి ఊరేగింపులు, పోతరాజుల ఊరేగింపులు, డప్పు మేళాలు, వాళ్ళ పలారంభంలో కూడా అనుమతి లేదు కాబట్టి వారు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి వారి యొక్క ఏదైనా ఉత్సవాలు ఉంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఇంటి దగ్గరనే నిర్వహించుకోవాలని చెప్పి మనవి చేస్తూ మరి దేవాలయ కమిటీ వాళ్ళు అందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ దేవుళ్ళ ఛానళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నందుకు వారి యొక్క రిపోర్టర్ మహేష్ గారికి మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుల ఛానల్ వారికి కూడా మాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.